నమస్కారం ప్రస్తుతం మనతో పాటు మహామంత్రోపాసకులు పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు లలితాంబికా పీఠం అధ్యక్షులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువుగారు గురుగారు మార్చి నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి తెలియచేయండి శ్రీ మహాగణాధిపతయ్య సరస్వత్యే నమః శ్రీ లలితాంబికాదేవియే నమ మామూలుగా ద్వాదశ రాసుల వాళ్లకు కూడా మాసఫలాలు అనేటువంటివి ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం అయితే ఈసారి విశిష్టత ఏమిటి అంటే ఏప్రిల్ నెలలో ఉగాది పండుగ అనేటువంటిది వస్తూ ఉన్నది ఉగాది పండుగకు పరిపూర్ణముగా అన్ని రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు మొత్తం అంతా ఎలాగో చెప్పుకుంటాం కానీ ఏది ఏమైనా మాసఫలాలు అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఈ మార్చి నెల మరి ఒకటవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు నెలాంతము వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి తెలుసుకుని ఏమైనా దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఉన్నాయా లేకపోతే ఈ నెలలో ఏమి జరుగుతుంది అని ఇవాటి రోజున ప్రతి వాళ్ళు కూడా అనేక రకాల వాళ్ళు ఎంతోమంది చెప్పేటువంటివన్నీ కూడా వింటూ ఉంటారు అందుకని మన దాంట్లో కూడా మనం చెప్పింది కూడా ఎంతోమంది వీక్షకులు వింటూ ఉన్నారు చేస్తూ ఉన్నారు చూస్తున్నాం అయితే ఈ మాసంలో ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఉగాది కంటే ముందే తప్పకుండా ఎలా ఉండబోతున్నది ఏమిటి అనేటువంటిది ఒక రకంగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అంటే మనకు ఇంగ్లీష్ నెల ప్రకారముగా జనవరి అయినా తెలుగు మాసము ప్రకారముగా మార్చి నెల అనేటువంటిది ఆఖరిది మనము గమనించాల్సింది అంటే చైత్రశుద్ధ పాడ్యమి అనేటువంటిది ఎప్పుడైతే ఏప్రిల్లో వస్తుందో ఫాల్గుణ మాసం అనేటువంటిది తెలుగు నెలల ప్రకారముగా ఇది ఆఖరిది కదా అందుకని అప్పుడు ఇది ఆఖరు అదనమాట మనం మామూలుగా అంటే మళ్ళా మన జీవితం ఎలా ఉండబోతుంది ఏమిటి అని చైత్రమాసంలో ఉగాది రోజు మనం చెప్పుకుంటాం ఉగాది రోజు నాడు అందుకని మార్చి నెలలో పన్నెండు రాసుల వాళ్లకు ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మీకు క్లుప్తముగా తెలియజేసేటువంటి మార్గం తెలియజేస్తాను గురుగారు మార్చి నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి మేషరాశి వారికి మార్చి నెల అంతా కూడా ఫలాలు ఎలా ఉండబోతున్నాయి జాతక ఫలితాలు అనేటువంటి విషయానికి వచ్చేసరికి మామూలుగా బంధువుల యొక్క ఆగమనము సంతోషకరమైనటువంటి వార్తలు వినటము ఈ అనుకున్నది అనుకున్న పనులు చేసుకోవటంలో ఒకటి రెండు ఏవో చిన్నపాటి ఇబ్బందులు కలిగినప్పటికీ కానీ మేలే జరుగుతుంది కాక అవి మళ్ళీ అధిగమించి ఆ ఇబ్బందులను వాటిని పూర్తి చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది బంధువులు స్నేహితుల వలన మేలు జరిగే అవకాశము ఉన్నది శుభకార్యాలలో పాల్గొనటము కానీ లేదా శుభకార్యాల విషయాలు చర్చలకు వచ్చి మేలు జరిగే విధముగా మీ యొక్క మాట వాళ్లకు ఉపయోగపడటం అనేటువంటిది జరుగుతుంది ఉదాహరణకు ఏదైనా ఒక పెళ్లి సంబంధము మాట్లాడాలి అన్న చేసిన మీరు కూడా అక్కడ ఉండి ఒక మాట న్యాయపరమైనటువంటి మాట మీరు మాట్లాడినప్పుడు అబ్బా మాకు మీరు వచ్చిన దాని వలన మేలు జరుగుతుంది అని అంటారు చూడండి అలాంటివి జరగటం అలాంటివి ఒక్క వివాహ సమయము అనేటువంటిదే కాకుండా ఏదైనా ఒక ఉద్యోగం ఇచ్చుకునేటువంటి చోట కానీ ఒక ఉద్యోగం అడిగేటువంటి వాళ్ళు ఒక ఫలానా మీరు వస్తే అడుగుదాము అని మీ ద్వారా వెళ్ళి అడగటము కానీ అయినా కూడా మేలే జరుగుతుంది కాక ఇలా మీ మధ్యవర్తిత్వము అనేటువంటిది బాగా ఫలిస్తుంది మీకు కావాల్సినటువంటి వాళ్లకు అని ఇక్కడ తెలియజేయటం అంతేకాకుండా మీరు గతంలో చేసినటువంటి వాటికి అన్నిటికీ కూడా ఏమైనా వాటిల్లో ఇబ్బందులు ఉంటే అవన్నీ సర్దిద్దుకోవటానికి ఈ మాసము చాలా పనికి వస్తుంది అంటే గతంలో అది అట్లాగే పెండింగ్ పడుతూ వస్తూ ఉన్నది అబ్బా ఈ మాసములో క్లియర్ అయింది అది ఉగాది పండుగ ముందు కొత్త సంవత్సరం కంటే ముందు మాకు మేలు జరిగింది అని సంతృప్తికరమైనటువంటి విషయముగా మీ జాతకము ఉండబోతున్నది అనేటువంటిది అక్కడ ప్రాయము అంతేకాకుండా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అడుగులు ముందుకు వేయటం అంటే ఆల్రెడీ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఉంటారు ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి అడుగు ఇక ముందుకు వేస్తేనే మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేటప్పటికీ మనకు మేలు జరుగుతుంది అనే ఉద్దేశ్యంతో కొన్ని ముందడుగు వేయడం అనేది జరుగుతుంది కొన్ని విషయాల్లో కొంతమంది వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగానే ఉన్నది ఎటువంటి ఇబ్బందులు లేవుగాక లేవు అనుకూలంగానే ఉంటుంది అంతేకాకుండా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళు దానికి సంబంధించినటువంటి విషయాలలో ముందడుగు వేయడం జరుగుతుంది ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు యథావిధిగా కొనసాగుతుంది ఈ మాసంలో ఇబ్బందులు లేకుండా సజావుగా మీరు ఎలాగో చేసుకుంటారు కానీ మీ కోరికలకు సంబంధించి నెక్స్ట్ మంత్ ఏదో మనం దానికి అప్లై చేసుకోవాలి అనేటువంటి ఒకటి మనసులో పెట్టుకొని ఉంటారు ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు అంటే ఏదైనా ఎగ్జామ్ రాయాలనో లేకపోతే మనకు ప్రమోషన్ వస్తుంది నెక్స్ట్ మంత్ దానికి అప్లై చేసుకోవాలి అని కానీ లేదా అరియర్స్ ఏవైనా వచ్చేటువంటివి ఉంటే ఎక్స్ట్రా డబ్బులు వచ్చేటువంటివి ఉంటే నెక్స్ట్ టైం మీరు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విధానము కానీ లేకపోతే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితికి మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ అనేటువంటి మాటలు కానీ ఇలాంటివి ఏవో పరికొచ్చేటువంటివి మీరు కొంచెం ఆలోచన చేసి మీ జీవితానికి అనుకూలముగా ముందుకు వెళ్ళే విధంగా ఉండబోతున్నది అలా జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా అంటే చాలా బాగుంది అయినా శ్రద్ధగా చదివితే ఇంకా మంచి పేరు ప్రతిష్టలు రావటం అనేది జరుగుతుంది కాక విద్యార్థిని విద్యార్థులు అంటే మరి చిన్నపిల్లలు మాత్రమే అనుకోకండి కాలేజీ చదువుకునేటువంటి వాళ్ళు కూడా విద్యార్థులే కదా విద్యార్థినులు ఉంటారు కదా మరి వాళ్లకు కూడా ఒక మీరు ఒక మార్గదర్శకులుగా మారటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు ఈ మాసంలో తీసుకునేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను ఏది ఏమైనా మేషరాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా చాలా అనుకూలముగానే ఉన్నది అంతేకాకుండా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కాస్త మందకొడిగా సాగుతూ ఉంటుంది కానీ మేలు జరుగుతుంది ఇబ్బంది ఏమీ లేదు ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యము ఇదితో ఉండేటువంటి వాళ్లకు మేలు జరిగే ఇదిగా ఉంటుంది మేలు జరుగుతుంది చిన్న చిన్నపాటి అడ్డంకులు ఉండినా అధిగమించేదానికే చూస్తారుగాక మీరు ఎక్కడా డీలా పడాల్సినటువంటి అవసరము కానీ ఇది కాలేదే మాకు అని ఆందోళన చెందేంతటి ఇబ్బంది కానీ ఎక్కడా లేదుగాక లేదు కానీ వచ్చే ఉగాది పండుగ నుండి నెక్స్ట్ సంవత్సరము చాలా మహాద్భుతమైనటువంటి యోగాలు ఉండబోతున్నాయి మేషరాశి వారికి చాలా చాలా ఫలితాలు ఉండబోతున్నాయి అప్పుడు తెలియజేసుకుంటాము కానీ ఇది ఒక రకంగా తెలుగు మాసాలలో చివరి మాసము ఏప్రిల్ మాసము కంటే ముందు మార్చి కాబట్టి మనం చెప్పుకుంటున్నాము అయితే ఈ మాసములో కూడా అత్యంత అనుకూలముగా శ్రేయోదాయకముగానే ఉన్నది మేషరాశి వాళ్లకు లోన్లు అట్లాంటివన్నీ కూడా శాంక్షన్ అయ్యేటువంటి దానికి ఉంటుంది ఏదైనా మీరు అప్పులు తీర్చాల్సినవి చేయాల్సినటువంటివి ఉంటే మామూలుగా సహజంగా ఇది అప్పు తీర్చేసుకుంటే మళ్ళీ మనకు కొత్త అప్పు వస్తుంది అనేటువంటి భావనతో కొంతమంది కొన్ని తీర్చుకోవడం కూడా జరుగుతుంది అప్పులు తీర్చేసుకుంటారు రుణ బాధలు అనేటువంటివి ఈ మాసంలో తప్పకుండా మీరు తీర్చుకోవడం అనేది జరుగుతుంది ప్రయాణాల వలన మంచి జరిగేటువంటి ఇది ఉన్నది మీకు మేలు జరుగుతుంది అంటే నలుగురు పరిచయం కావటము ఉన్నతమైనటువంటి ఆశయాలతో అడుగులు ముందుకు వెయ్యటము వాళ్ళ యొక్క మాటలు మీకు పనిచేయటము మీకు ఒక కొత్త ఆలోచనలు రావటము తద్వారా మీకున్న ఇబ్బందుల నుండి మీరే బయటపడడానికి అత్యంత అనుకూలముగా ఉండబోతున్నది మేషరాశి వాళ్లకు అనేది తెలియజేస్తూ జయోస్తూ అలాగే గురుగారు రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది మరి రాజకీయ నాయకులకు మేషరాశి వాళ్లకు చాలా మహాద్భుతముగా ఉన్నది చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను వాళ్ళు వాళ్ళు పరిశీలన చేసుకోవాలి రాజయోగం అనేటువంటిది నూటికి నూరు శాతము మేషరాశి వాళ్లకు ఉందిగాక గురువు యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉన్నది మేషరాశి వాళ్లకు తప్పకుండా పదవీ యోగం అనేటువంటిదైతే ఖచ్చితముగా ఉన్నది మేషరాశి వాళ్లకు విజయము సాధిస్తారు కూడా అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు పరిశీలన చేసుకోవాలి మరి ఈ రాశి వారిలో కొంతమంది వివాహం కాని వారు ఉంటారు వివాహం కుదిరే అవకాశం ఉంది అంటారా వివాహాలు కుదిరే అవకాశం ఉన్నదమ్మా తప్పకుండా ఉన్నది వివాహం చే ఇప్పుడు శుభకార్యాల్లో పాల్గొనడము చేయటము అన్నాము కదా వివాహాలు ఖచ్చితంగా సెట్ అవుతాయి ఖచ్చితంగా వివాహయోగం అనేటువంటిది ఉన్నది ఖాయమవుతుంది ఖాయమై వివాహము జరుగుతుంది ఖాయమై ఏదైనా ఎంగేజ్మెంట్ లాంటివి జరుగుతాయి లక్షణముగా ఉన్నదమ్మా వివాహ యోగము తప్పకుండా ప్రయత్నాలు చేసుకోవచ్చుగా మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు పరిహారాలు అనేటువంటివి అమ్మ వీళ్ళు మేషరాశి వాళ్ళు గోవుకు ఏదైనా గ్రాసము ఇట్లాంటివి ఏదైనా తిండి ఆకుకూరలు కానీ కూరగాయలు ఇట్లాంటివి పెట్టడము కానీ లేదా గడ్డి గ్రాసం గోవుకు గోవుకు సేవ చేసుకోవటం అనేటువంటిది చాలా అవసరము అది ఏ వారము చేసుకుంటే పుణ్యము అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మాత్రం మంగళవారం నాడు చేస్తే వీళ్లకు యోగవంతముగా ఉంటుందని తెలియజేస్తున్నాను అలాగే గురువుగారు రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు